Hello, hi my dear friends. Welcome to my channel HSR Bianco. Friends, here we will discuss one more important topic entertainment genetics. This is BSc drawing sambandhina most important topics lo idi okatiga consider cheyadam anedi jaragali. Endukante chaala important questions anedi deeni nundi raavadam anedi jarugutundi. Kabatti concepts anedi chaala easy ga untayi. Koddiga concentrate chesi meer ganka nannu follow ayinarante out of marks anedi raavadaniki scope anedi untundi. Okay, let's get started. First of all, let us see what is the genetics. Genetics ante manaku andariki telisinde hereditary ki sambandhinchina information mottham edi deal chestundante genetics deal chestundi. Hereditary information. Hereditary information ante hereditary ante enti ante konni characters anetivi పేరెంట్స్ నుండి ఆఫ్ స్ప్రింగ్స్ అంటే బేబీస్ అనే అర్థం. కొద్దిగా ఈ సైంటిఫిక్ వర్డ్స్ అట్లాగే గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ స్ప్రింగ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ది ఆఫ్ స్ప్రింగ్స్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ అ హెరిడిటరీ. ఇట్స్ క్లియర్. ఈ హెరిడిటరీ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎవరు డీల్ చేస్తారంటే జెనెటిక్స్ అనే ఈ యొక్క సబ్జెక్ట్ అనేది డీల్ చేస్తుంది. అయితే ముఖ్యంగా దీనిలో చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మెండెలియన్ ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బిఫోర్ మెండెలియన్ ఇన్హెరిటెన్స్ డిస్కస్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ అనేవి చాలా అవసరం. ఆ ఇంపార్టెంట్ బేసిక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, జెనెటిక్స్ తెలియాలంటే కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ అనేవి తెలియాలి. ఈ జెనెటిక్స్ లోపల ఫస్ట్ ట్రెయిట్ అంటే ఏంటి అంటే చూడండి, క్యారెక్టర్. యాక్చువల్ గా మనం ఇచ్చే నోట్స్ అలాంటి వాటిలో అయితే క్యారెక్టర్స్ అని రాస్తాం, కానీ బుక్స్ లలో మాత్రం ట్రెయిట్స్ అనేది ఉంటుంది. క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనందరూ తెలుసు. కలర్ యొక్క క్యారెక్టర్, కలర్ అనేది ఒక క్యారెక్టర్, హైట్ అనేది ఒక క్యారెక్టర్, ఓకే, పొడవు అనేది ఒక క్యారెక్టర్, పొట్టి అనేది ఒక క్యారెక్టర్, షేప్ అనేది ఒక క్యారెక్టర్, ఓకే, అది కలర్ అనేది ఒక క్యారెక్టర్. ఇట్లా డిఫరెంట్ ప్రతిదీ కూడా ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. క్యారెక్టర్స్ అంటే ఏమొస్తాయి? కలర్ వస్తుంది, ఓకే, షేప్ వస్తుంది, హైట్ వస్తుంది, ఇంకా సో ఆన్, ఓకే. ఈ యొక్క కలర్ గాని షేప్ గాని హైట్ గాని వీటన్నిటిని ఏమంటున్నారంటే క్యారెక్టర్స్, నథింగ్ బట్ ట్రైట్స్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, జీన్స్. జీన్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ది స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్. స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఒక డిఎన్ఏ లోపల ఉన్న కొద్ది పార్ట్ ఏమంటున్నారంటే స్ట్రెచ్ అంటున్నారు. ఆ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ మన అందరు తెలుసు, డిఎన్ఏ లో ఉండే సీక్వెన్స్ అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ అనేది రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. అలా వస్తూ ఉండేదాన్నే సీక్వెన్స్ అంటున్నాము. డిఎన్ఏ లో ఉండే అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ యొక్క సీక్వెన్స్ లోపల కొద్ది పార్ట్ నే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా డిఎన్ఏ అనుకుంటే, ఆ డిఎన్ఏ లోపల ఒక కొద్ది పార్ట్ని, ఈ పార్ట్ని ఏమంటున్నారంటే జీన్ అనేసి చెప్తున్నారు. మరి ఎందుకు ఈ జీన్ అనేది అవసరం? జెనెటిక్స్ కి జీన్ కి ఏంటి సంబంధం అంటే చూడండి, ఈ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఈ ట్రైట్ ఏదైతే ఉందో, ఆ ట్రైట్ అనేది దేని వల్ల వస్తుందంటే ఈ జీన్ నుంచి వస్తుంది. జీన్ నుండి వచ్చే క్యారెక్టర్ నథింగ్ బట్ కలర్, షేప్, హైట్ ఇవి ఏవైతే ఉన్నాయో, ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని కూడా దేని నుండి వస్తాయంటే హ్యూమన్ బాడీ ఆర్ ఎనిమల్ బాడీ, ప్లాంట్స్ కానీ ఏదైనా కానీ దాంట్లో ఉండే డిఎన్ఏ లో ఉండే ఒక స్ట్రెచ్ ఆఫ్ సీక్వెన్స్ నుండి వస్తుంది. కాబట్టి జీన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, జీన్స్ నుండి ఏమొస్తున్నాయి? క్యారెక్టర్స్ వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఒక క్యారెక్టర్ రావాలంటే ఖచ్చితంగా క్యారెక్టర్ కి రెస్పాన్సిబుల్ అయిన ఒక జీన్ అనేది మన బాడీలో ఉన్న డిఎన్ఏ లోపల ఉంటుంది. మరి డిఎన్ఏ అంటే ఒకసారి మనందరికి తెలిసిందే, కానీ ఒకసారి డీటెయిల్ గా ఒకసారి చూడండి. బేసిక్ గా ఏంటంటే డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది, డిఎన్ఏ ఏ ఫామ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సెల్ తీసుకోవాలి, ఓకే, ఆ సెల్ లోపల మధ్య లోపల ఏముంటుంది అంటే న్యూక్లియస్ ఉంటుంది.
ఈ న్యూక్లియస్ మధ్య భాగం లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ హ్యూమన్ బాడీలో అయితే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. దాన్ని 23 పేర్స్ గా కన్వర్ట్ చేస్తారు. 23 పేర్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క క్రోమోజోమ్ అనేది రెండుగా ఉంటుంది అనేసి అర్థం. ఓకే, 23 పేర్స్ నథింగ్ బట్ 46 క్రోమోజోమ్స్ అంటారు. అంటే ఈ క్రోమోజోమ్ ని కనుక మనం ఎన్లార్జ్ చేసే విధంగా చూస్తే ఈ క్రోమోజోమ్ లోపల ఏముంటుంది అంటే డిఎన్ఏ అనేది ఈ విధంగా హెలికల్ స్ట్రక్చర్ లోపల ఈ విధంగా ఫోల్డింగ్స్ అయ్యి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ ఈ పార్ట్ ని మనం కనుక ఇట్లా బయటకు గీస్తే ఈ విధంగా కనబడుతుంది. ఓకే, ఈ డిఎన్ఏ ఈ విధంగా కనబడుతుంది. ఈ డిఎన్ఏ లోపల ఏంటంటే మన కన్వీనియన్స్ ఏం చేస్తాం అంటే ఇది డబుల్ హెలిక్స్, ఇది ఒక స్ట్రాండ్, ఇది ఒక స్ట్రాండ్, ఇది ఫస్ట్ స్ట్రాండ్, ఇది సెకండ్ స్ట్రాండ్. కాబట్టి ఏం చేస్తాం అంటే ఈ విధంగా కన్వీనియంట్ కి ఇట్లా తీసుకుంటాం. దీంట్లో ఒక పార్ట్, ఒక చిన్న పార్ట్ ని ఏమంటున్నామంటే జీన్ అంటున్నాం. సో ఇప్పుడు చూడండి, జీన్ ఎక్కడ ఉంటుంది? డిఎన్ఏ లో ఉంది. డిఎన్ఏ డబుల్ హెలిక్స్ లో ఉంది. డబుల్ హెలిక్స్ డిఎన్ఏ క్రోమోజోమ్ లో ఉంది. క్రోమోజోమ్స్ అన్ని కూడా న్యూక్లియస్ లో ఉన్నాయి. న్యూక్లియస్ అన్ని కూడా దేనిలో ఉన్నాయి? ప్రతి సెల్ లో ఉన్నాయి. సెల్స్ అన్ని కలిసి ఏం ఫామ్ చేస్తాయి? టిష్యూస్ ఫామ్ చేస్తాయి. టిష్యూస్ అన్ని కలిసి ఏం చేస్తాయి? ఆర్గాన్స్ ఫామ్ చేస్తాయి. ఆర్గాన్స్ అన్ని కలిసి ఏం ఫామ్ అవుతాయి? ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఆర్గాన్ సిస్టమ్ నుండి ఆర్గానిజం వస్తుంది. అంటే సింపుల్ గా చూడాలంటే ఒక ఆర్గానిజం, ఒక ఆర్గానిజం లోపల అన్ని ఆర్గాన్స్ కలిసి ఒక సిస్టమ్ ని ఫామ్ చేస్తే ఆర్గాన్ సిస్టమ్ లోపల ఆర్గాన్ ఉంటుంది. ఆర్గాన్ లోపల టిష్యూస్ ఉంటాయి. టిష్యూ లోపల సెల్ ఉంటుంది. సెల్ మధ్యలో న్యూక్లియస్, న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్, క్రోమోజోమ్స్ లోపల డిఎన్ఏ, డిఎన్ఏ డబుల్ హెలిక్స్, దానిలో ఒక చిన్న పార్ట్ ని జీన్ అంటున్నాము. ఈ జీన్ దట్ ఎన్కోడ్ ఫర్ ది క్యారెక్టర్ ఆఫ్ ట్రైట్. క్లియర్? ఇది కొద్ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మొత్తం జెనెటిక్స్ కానీ మాలిక్యులర్ బయాలజీ కానీ ఇది మొత్తం కొద్ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి ఇది మళ్ళీ చెప్తూనే ఉంటాను, కొద్ది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్, ఇది సెకండ్ అయితే థర్డ్ వచ్చేసి అల్లీల్. థర్డ్ ఏంటి? అల్లీల్ అంటే ఏంటి? అల్లీల్ అంటే ఏం లేదు, యాక్చువల్గా చూడండి ఇక్కడ కలర్ ఒక క్యారెక్టర్, ఒక కలర్ అనేది క్యారెక్టర్. కలర్ అనే ఒక క్యారెక్టర్ అనేది రెండు రకాల కలర్ ని కలిగి ఉంటుంది. ఈ క్యారెక్టర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒక డామినెంట్ కలర్ అనేది, ఒకటి రెసెసివ్ కలర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డామినెంట్ వచ్చేసి బ్లాక్ అనుకోండి, రెసెసివ్ వచ్చేసి వైట్ అనుకోండి. అంటే కలర్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఒకటి బ్లాక్ కలర్ గా ఉంది, ఒకటి వైట్ కలర్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటే హైట్ గురించి తీసుకున్నాం. హైట్ కనుక మనం తీసుకున్నాం అంటే ఇప్పుడు చూడండి, టాల్ అనే ఒక హైట్ షార్ట్ లేదంటే డార్క్ అనే ఒక హైట్ తింటుంది. టాల్ అనేది ఒక హైటే, డార్క్ అనేది ఆర్ షార్ట్ అనేది కూడా ఒక హైటే. హైట్ కు సంబంధించిన ఒక క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్ ట్రైట్ అయినప్పటికీ కూడా ఆ ట్రైట్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి టాల్ గాను, ఒకటి షార్ట్ గాను. కొంతమంది టాల్ గా ఉంటారు, కొంతమంది షార్ట్ గా ఉంటారు. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే అల్లీల్ అంటే ఏంటంటే ఒక ట్రైట్ ఆర్ క్యారెక్టర్ కు సంబంధించిన, క్యారెక్టర్ కి సంబంధించిన జీన్స్ అనేటివి. ఓకే, ఒక క్యారెక్టర్ కు సంబంధించిన జీన్స్ అనేటివి క్రోమోజోమ్స్ మీద రెండు విధాలుగా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, రెండు హోమోలాగస్ క్రోమోజోమ్స్ మీద అరేంజ్ అయి ఉంటాయి. ఒక క్రోమోజోమ్ మీద డామినెంట్ అంటున్నారు, ఇంకో క్రోమోజోమ్ మీద రిసెసివ్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తాను, హ్యూమన్ లో హ్యూమన్ కలర్ కి లేదంటే హ్యూమన్ హైట్ కి సంబంధించిన క్రోమోజోమ్స్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ మొత్తం బాడీ లోపల ప్రతి క్రోమోజోమ్ రెండు రకాలుగా ఉంటుంది. ఇది క్రోమోజోమ్ వన్ అనుకో, ఇది ఒక వన్, ఇది ఒక వన్. రెండు క్రోమోజోమ్ వన్ కి సంబంధించిన, వన్ అనేది నెంబర్, 1, 2, 3, 4 అట్లా 23 ఉంటాయి. వన్ క్రోమోజోమ్ కి, వన్ క్రోమోజోమ్ లోపల ఒక డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏ లోపల ఈ పార్ట్ లోపల, ఒక చిన్న పార్ట్ లోపల ఏముంది అంటే హైట్ కు సంబంధించిన, హైట్ కి సంబంధించిన జీన్స్ ఉన్నాయనుకున్నాం. ఇక్కడ ఇక్కడ ఈ రెండు కూడా ఒకే రకమైన క్రోమోజోమ్స్ కాబట్టి ఏమంటారంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటున్నారు. హోమో అంటే సేమ్, ఒకే రకమైన క్రోమోజోమ్స్. అయితే ఇక్కడ ఈ యొక్క క్రోమోజోమ్,
ఏదైతే ఉంటుందో ఆ క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇది ఈ సైట్, ఇది సైట్, ఈ సైట్ లో ఉన్న జీన్ హైట్ కి సంబంధించిన జీన్ ఇది వచ్చేసేసి టాల్ టాల్ అనే క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తే ఇది ఈ పక్క నుండి వచ్చేసేసి డ్వార్ఫ్ అనే దాన్ని డినోట్ చేస్తుంది. అంటే ఇది డిఎన్ఏనే, ఇది జీనే, ఇది జీనే, ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయంటే జనరల్ గా హైట్ ని డినోట్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఒక క్రోమోజోమ్ లో ఉండే ఒక ప్లేస్ లో ఉండే హైట్ కి సంబంధించిన జీన్ వచ్చేసేసి డార్ఫ్ అయితే అదే సిమిలర్ క్రోమోజోమ్ హోమోలాగస్ క్రోమోజోమ్ దాని లోపల అదే ప్లేస్ లో ఉండే ఈ డిఎన్ఏ అనేది టాల్ ని డినోట్ చేస్తుంది. అంటే ఒకే క్యారెక్టర్ టాల్ అనే ఒక సారీ హైట్ అనే ఒక క్యారెక్టర్ లోపల రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డార్ఫ్ అండ్ టాల్ రెండుకు సంబంధించిన జీన్స్ అనేటివి అరేంజ్ అయి ఉంటాయి. అలా అరేంజ్ అయిన ఈ జీన్స్ ని ఏమంటారంటే అల్లీల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ అనేది క్యాపిటల్ టీ తో చూపించాం అనుకోండి, డార్ఫ్ అనేది స్మాల్ టీ తో చూపించాం అనుకోండి. ఓకే, ఈ టాల్ అనేది ఈ యొక్క అల్లీల్స్ ఎన్ని ఉన్నాయి, హైట్ కి సంబంధించిన అల్లీలు ఒక క్యాపిటల్ టీ, ఇంకోటి స్మాల్ టీ. కాబట్టి ప్రతి క్యారెక్టర్స్ కి ఎన్ని అల్లీల్స్ ఉంటాయంటే రెండు అల్లీల్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి క్యారెక్టర్ కి ఎన్ని అల్లీల్స్ ఉంటాయి, రెండు అల్లీల్స్ ఉంటాయి. ఒక అల్లీల్ ఒక క్రోమోజోమ్ మీద, ఇంకో అల్లీల్ ఇంకో క్రోమోజోమ్ మీద. ఒకటి వచ్చేసేసి టాల్ ఉంటే ఇంకోటి డ్వార్ఫ్. టాల్ ఏమన్నా మన డామినెంట్ అంటున్నాం, డ్వార్ఫ్ ఏమంటున్నాము రెసెసివ్ అన్నాం. డామినెంట్ రెసెసివ్ ఏందనేది మళ్ళీ మనకు మెండేలియన్ ఇన్హెరిటెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది అల్లీల్స్. అల్లీల్స్ అంటే ఏం లేదు, ఎవ్రీ క్యారెక్టర్ దట్ డినోటెడ్ బై ఎ జీన్, దట్ జీన్ ప్రెసెంట్ ఇన్ టూ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఇన్ ద స్పెసిఫిక్ సైట్. ఒక స్పెసిఫిక్ సైట్ ఈక్వల్ సైట్స్ లో ఉంటాయి. ఆ సైట్ ని ఏమంటారంటే లోకి అంటారు, లోసి లేదంటే లోకి, లోకి లేదంటే లోసి అంటారు. ఓకే, ఈ స్పెసిఫిక్ సైట్ లోపల ఉంటుంది. ఆ స్పెసిఫిక్ సైట్ లో టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాల్ అండ్ డ్వార్ఫ్ సంబంధించిన జీన్స్ అరేంజ్మెంట్ అయ్యి దాన్ని ఏమంటారంటే అల్లీల్స్ అంటున్నారు. అంటే ఒక జీన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, రెండు అల్లీల్స్ గా ఉంటుంది, సింపుల్. రెండు రెండు క్రోమోజోమ్స్ లో ఉంటుంది. అయితే విషయం ఏంటి అంటే ఒకవేళ మన పేరెంట్స్ కనుక ఒకరి లోపల ఈ రెండు ఉన్నాయనుకోండి, ఒక మదర్ లోపల ఈ రెండు ఉన్నాయి, ఫాదర్ లోపల ఈ రెండు ఉన్నాయి, పుట్టే బేబీకి ఒక టాల్ ఇట్ సైడ్ నుండి ఒక టాల్ వచ్చింది అనుకోండి, అటు సైడ్ నుండి మదర్ లో ఉన్న టాల్ రెండు వచ్చింది అనుకో, వాళ్ళు పుట్టే బేబీ చాలా హైట్ గా పుడుతుంది, అర్థమైందా? లేదు పుట్టే బేబీకి మదర్ నుండి స్మాల్ టీ లేదు ఫాదర్ నుండి స్మాల్ టీ రెండు వచ్చాయనుకోండి, పుట్టే బేబీ చాలా డ్వార్ఫ్ గా పుడుతుంది, షార్ట్ గా పుడుతుంది. ఇది అనమాట యాక్చువల్ కాన్సెప్ట్. ఓకేనా, ఈ విధంగా జీన్స్ అనేటి అరేంజ్మెంట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈ యొక్క క్యారెక్టర్ అనేది మదర్స్ పేరెంట్స్ నథింగ్ బట్ పేరెంట్స్ నుండి పిల్లలకు వస్తాయి. ఏ క్రోమోజోమ్ మీద ఉండే ఏ క్యారెక్టర్ సంబంధించిన అల్లీల్ గనుక బేబీస్ కి వస్తుందో ఆ బేబీ లోపల ఆ క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. ఒకవేళ రెండు క్యాపిటల్ వస్తే హైట్ బాగా పెరుగుతారు, రెండు స్మాల్ వస్తే అంటే మదర్ నుండి ఒక స్మాల్ ఫాదర్ నుండి ఒక స్మాల్ వస్తే రెండు ప్రోగ్రెసివ్ క్యారెక్టర్స్ అప్పుడు పొట్టిగానే ఉంటారు. ఇంకా మూడో టైప్ ఉంది, ఒక దాని నుంచి క్యాపిటల్ ఇంకో దాని నుంచి స్మాల్ వస్తే వాళ్ళు కూడా హైటే పడతారు, దట్స్ అ డామినెంట్ క్యారెక్టర్ అంటారు. అది దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే అల్లీల్. ఇక్కడ ట్రేట్ తెలిసింది, జీన్స్ తెలిసింది, అల్లీల్ తెలిసింది, లోకి తెలిసింది, లోసి తెలిసింది, క్రోమోజోమ్స్ తెలిసాయి. ఓకే, ఈ క్రోమోజోమ్స్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఎందుకంటున్నామో చెప్తున్నాను. హోమోలాగస్ అంటే రెండు ఒకే రకమైన క్రోమోజోమ్స్. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంట్రడక్షన్ పార్ట్. ఇదేంటి ఇంటరాక్షన్ పార్ట్. దీంతో పాటు డామినెన్స్ అండ్ రెసెసివ్ కూడా తెలిసింది. డామినెన్స్ రెసెసివ్ అంటే ఏం లేదు, ఒక జీన్ కు సంబంధించిన ఒక క్యారెక్టర్ అనేది డామినెంట్ కనుక బేబీస్ కి వస్తే వాళ్ళ లోపల ఆ క్యారెక్టర్ డామినెంట్ అవుతుంది. ఒకవేళ ఫాదర్ నుండి డామినెంట్ క్యారెక్టర్ మదర్ నుండి రెసెసివ్ క్యారెక్టర్ వస్తే పిల్లల లోపల డామినెంట్ క్యారెక్టర్ ఫాదర్ నుంచి వచ్చిన, ఓకే, ఒకవేళ ఫాదర్ నుండి రెసెసివ్ వచ్చేసేసి మదర్ నుండి డామినెంట్ వచ్చిన బేబీలో ఒక డామినెంట్ క్యారెక్టర్ కనుక ఉందంటే వాళ్ళ లోపల డామినెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, డామినెంట్ అనేది బయటికి బహిర్గతం అవుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే కొన్ని బేసిక్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ ఈ క్యారెక్టర్స్ వీటిని యూజ్ చేసుకుని వేసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్లాసులో నేను ట్రేట్ ఈ అల్లీస్ ఇవన్నీ చెప్పుకుంటే డైరెక్ట్ మనకు ఓన్ లాంగ్వేజెస్ లో క్యారెక్టర్స్ అనేసి ఇట్లా డిఎన్ఏ ఇట్లా అని చెప్పుకుంటూ పోతా ఉంటాం. క్లియరా? ఇది
కొద్ది జెనెటిక్స్ సంబంధించిన కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ లోపల చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్ అనేది ఉంది, అది 10 మార్క్స్ కడిగే ఛాయిస్ చాలా ఉంది కాబట్టి దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే క్లియర్.